बीजेपी की केंद्र सरकार में 10 सालों में सिर्फ और सिर्फ बड़े बड़े खरबपतियों के लिए सारी नीतियां बनाई हैं। 10 సంవత్సరాల పాలనా కాలంలో భారతీయ జనతా పార్టీ కేవలం గొప్ప గొప్ప వాళ్ళు ధనవంతుల కోసం మాత్రమే పనిచేసింది, వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చడం కోసం మాత్రమే పనిచేసింది। ఇస్ దేశ్ కే గరీబ్ కే లియే, కిసాన్ కే లియే, మజ్దూర్ కే లియే, ఇస్ దేశ్ కి మేరీ బహనో కే లియే, మిడిల్ క్లాస్ కే లియే కోయి నీతి నహీ లాయే హై। స్నేహితులారా, పేదల కోసం, వెనకబడ్డటువంటి వాళ్ళ కోసం, నిరుపేదల కోసం, ముఖ్యంగా సోదరిమణుల కోసం, మహిళల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం ఆ ప్రభుత్వాలు ఎప్పుడూ ఏమీ ఎక్కడా చెయ్యలేదు। ఆపే టాక్స్ బార్ 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 బడాతే రహతే హై, బడే ఖరబ్పతియో కి టాక్స్ ఉత్నీ కి ఉత్నీ రహతీ హై। మన టాక్స్లు నిరంతరం పెరుగుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, కానీ కోటీశ్వరులు, ధనవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ టాక్స్లు అక్కడే పరిమితమైపోతాయి, అక్కడే ఆగిపోతాయి। बड़े बड़े खरबपतियों को 16 लाख करोड़ रुपए देके कर्ज माफ करते हैं। ధనవంతులైనటువంటి 16 లక్షల కోట్ల రూపాయలు రుణాలను మాఫీ చేయడం జరుగుతుంది, రద్దు చేయడం జరుగుతుంది। देश का किसान 1 लाख रुपए के लिए 50,000 रुपए के लिए आत्महत्या करता है क्योंकि कर्ज नहीं चुका पा रहा है, లేకిన్ సర్కార్ సే కోయి బి సమర్థన్ నహీ మిల్తా। స్నేహితులారా, పేద రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 50,000 కోసం లక్ష రూపాయలు రుణం కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం। వాళ్ళకి ప్రభుత్వం నుండి ఎప్పుడూ ఎలాంటి సహకారం అందడం లేదు। ఉస్కే ఖేత్ ఖరాబ్ హోతే హై, నుక్సాన్ హోతా హై, బారిష్ సే ఓలే సే భుక్తాన్ నహీ మిల్తా, కర్జ్ లేనా పడతా హై। उसकी बेटी की शादी होती है तो कर्ज लेना पड़ता है, उसके बच्चों को शिक्षित करना है तो कर्ज लेना पड़ता है, और सरकार की तरफ से कोई मदद नहीं आती। స్నేహితులారా, వర్షాలు పడ్డా, వడగళ్ళ వానతో పంటలు నష్టపోయినా వాళ్లకు ఎలాంటి పంట సహాయం దొరకడం లేదు। వాళ్ళు ఒక వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయాలన్నా, పిల్లలకు చదివించాలన్నా, అనారోగ్యంతో ఆసుపత్రి పాలై ఆసుపత్రికి వెళ్ళినా వాళ్ళు ఆ డబ్బులు తెచ్చుకోవటం కోసం అధికమైనటువంటి వడ్డీ రేట్లతో రుణాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి। ప్రభుత్వం ఎలాంటి సహకారాన్ని అందించడం లేదు।